చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఏదైతే ఉందో, మీ అందరూ వైఎస్ఆర్సి సోషల్ మీడియా అందరూ ఆత్మీయ సమావేశం ఏర్పడ్డారు కదా, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇక్కడ ఏంటి మేనిఫెస్టో మీద ఒక కీలక అప్డేట్ అయితే అందించారు, ఆ మేనిఫెస్టోలో అసలు ఎలాంటి అంశాలు ఉంటాయంటారు? మేనిఫెస్టో మీద ఇంతకు ముందు ఉన్న దానికన్నా ఇంకా మెరుగైన అంశాలే ఉంటాయండి. ఖచ్చితంగా ఏవేవైతే ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఇంకా ఇంతకు ముందున్నాయి ఇప్పుడు లేవు అని ఏదైతే ప్రజలు న్యాయబద్ధంగా కోరుకుంటున్నారో, జగనన్న ఏదైతే ఇవ్వగలను అనుకున్నారో అవన్నీ ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఉంటాయండి. మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రతిపక్షాలకి నోరైతే రాదు. కానీ 2019లో ఏదైతే ఉందో, జగన్ ప్రపంచాన్ని తట్టుకొని కూడా ఈ విశాఖ ఏదైతే ఉందో 4 సీట్లు టీడీపీ భద్రత కొట్టింది, ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి పూర్తిగా రివర్స్ అయిపోతుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే వైజాగ్ని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా జగనన్న చూస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం విన్నాము ఎంతగా వైజాగ్ని డెవలప్ చేయబోతున్నారు, ఆల్రెడీ ఇట్ ఈస్ డెవలప్. సో ఖచ్చితంగా విశాఖని కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ కొట్టుదిద్దుతుంది. చూస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అలయన్స్గా ఉన్నారు. ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అన్నాడు, ఆరు గ్యారంటీలు అంటున్నాడు. సూపర్ సిక్స్ని లేకపోతే ఇంకెన్ని వచ్చినా కూడా, టాప్ రైట్ వచ్చినా ఇంకెన్ని వచ్చినా చంద్రబాబుని నమ్మే పరిస్థితి అయితే లేదు. సూపర్ సిక్స్ వచ్చినా ఇంకెన్ని వచ్చినా కూడా చంద్రబాబుని నమ్మే పరిస్థితి అయితే లేదు ప్రజలకి. ఎందుకంటే గత 14 ఏళ్లలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏది ప్రజా సంక్షేమం గురించి ఆలోచించడం కాదు కదా, దాని గురించిన ఊహ కూడా అతనికి లేదు. ఒక సంక్షేమ పాలన అయితే ఉంది, దాని ఒక వాళ్ళు ఏదైతే టీవీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వర్సెస్ డెవలప్మెంట్ అని వెళ్తున్నారో, సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ చేసిన ఘనత ఒక జగనన్నకే ఉంది. ఇన్ని మెడికల్ కాలేజెస్, పోర్ట్స్, ఇన్ని కంపెనీస్ వచ్చాయంటే అది ఖచ్చితంగా డెవలప్మెంట్ కిందే లెక్క. ప్రజలందరికీ తెలుసు, మేలు పొందుకున్న ప్రజలకు తెలుసు ఎవరికి ఓట్ వేయాలి అనేది. మౌత్ టాక్ ఎంత నెగిటివ్ ఉన్నా, ఎంత క్రియేట్ చేసిన టీడీపీ వాళ్ళు, మేలు పొందుకున్న ప్రతి అవ్వకి, తాతకి, అక్కకి, చెల్లెలకి, అన్నకి, ఉద్యోగాలు పొందుకున్న వాలంటీర్స్ కానీ, గ్రామ సచివాలయ వాళ్ళకి కానీ, ఆ కుటుంబాలకు తెలుసు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ 175/175 రావడం గ్యారంటీ.